పెగ్గుపోయినదే ముద్ద దిగని జీవితాలు వారివి. మందుబాబులకు లెక్కరందించడమే విధిగా పనిచేస్తున్న జీవితాలు వారివి. గత ప్రభుత్వానికి ఆదాయం అందించడంలో కీలక పాత్ర పోషించిన వేలాది మంది తాత్కాలిక ఉద్యోగులు వారు. కానీ నూతన మద్యం పాలసీ ద్వారా రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించకపోవడం వలనే తమకి దుస్థితి వచ్చిందన్న ఆవేదన చెందుతున్నారు. ఇంతకీ ఏమైంది? అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేదనేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ అమల్లోకి రాబోతుంది. ప్రభుత్వం మద్య దుకాణాలకు బదులు టెండర్ ద్వారా ప్రైవేటు దుకాణాలకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న ఉద్యోగులు చాలా మంది ఈ దెబ్బకు ఉపాధి కోల్పోనున్నారు. కర్నూలు జిల్లాతో పాటుగా మొత్తం ఏపీలో 15,000 మందికి పైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ నూతన మద్యం పాలసీ వల్ల మద్యం దుకాణాలన్నీ మూసివేస్తుండటంతో వేరే పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మద్యం దుకాణాల ద్వారా ఆదాయాన్ని గత ప్రభుత్వానికి చేకూర్చిన తాము రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొందని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము గత 4 సంవత్సరాలుగా గవర్నమెంట్కి సర్వీస్ చేస్తున్నాము. మా వల్ల గవర్నమెంట్కి రెవెన్యూ బాగానే వస్తుంది. కానీ కొన్ని కారణాల వల్ల, మీరు తీసుకున్న ప్రైవేటీకరణ వల్ల 15,000 ఉద్యోగస్తుల కుటుంబాలు ఇప్పటికిప్పుడు ముగ్గురు మందిగా రోడ్డుపైకి రావాల్సి వచ్చింది. మమ్మల్ని ఏదో ఒక జాబ్ లేదా ఏదో ఒక సోర్స్ ఇన్కమ్ చూపించాలని కోరుకున్నాం. అంతేగాని ఈ ప్రైవేటీకరణ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే నూతన మద్యం పాలసీకి తాము వ్యతిరేకం కాదని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నారు. తమను, తమపై ఆధారపడ్డ కుటుంబాలను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి వినతి పత్రం అందజేశామంటున్న ఉద్యోగులు తమకు ఏదో ఒక ఉపాధి మార్గం చూపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించలేదని, ఇప్పటి వరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద విధులు నిర్వహిస్తున్న తమ సేవలను ఇతర శాఖల్లో వినియోగించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మేము గత 5 మేము ఈ మద్యం దుకాణంలో పనిచేసుకుంటూ మా కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మీరు ఉన్న పలంగా ప్రైవేటీకరణ అంటే మేము మొత్తం 15,000 కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. 12,000 మంది సూపర్వైజర్ అండ్ సేల్స్ మెన్స్, 3,000 మంది వాచ్మెన్లు రోడ్డున పడే అవకాశం ఉంది సార్. మీరు ప్రైవేటీకరణ చేస్తే మా బతుకులు రోడ్డున పడే అవకాశం ఉంది. మేము మా కుటుంబ సభ్యులను పోషించుకోవాలి కాబట్టి మాకు వేరే ఏదైనా సోర్స్ కల్పించగలరని ఆశిస్తున్నాం సార్. ఏమైనా 5 ఒకసారి మారే ప్రభుత్వాలు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్ల వేలాది మంది అమాయకులు వారి జీవనోపాధిని కోల్పోతూ తీవ్ర మనోవేదనకు గురవ్వడం పరిపాటిగా మారింది. కొత్త ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి రోడ్డున పడనున్న అమాయకులను ఆదుకోవాలని, వారి బతుకులకు భరోసా నింపే చర్యలు తీసుకోవాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నారు.